రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆ చిత్ర పరిస్థితులు ఏర్పడతాయి సభలు రోడ్ షోల దగ్గర విద్యుత్ సిబ్బంది మోహరింపు ఎన్నికల ర్యాలీలో పోలీసు శాఖగా కూడా విద్యుత్ శాఖ గస్తీ అంటూ కూడా చూడొచ్చు ఇప్పటికే పలు సభలో పవర్ కర్తో సర్కార్కు తలవంపులు ఎన్నికల వేళ రాజకీయంగా నష్టం జరుగుతున్న దడ రాష్ట్రంలో కోతలు లేవంటూ విద్యుత్ శాఖ తాకీదులు కరెంటు పోతే కొలువులకు ఎసరొస్తుందని సిబ్బంది కూడా ఆందోళన వ్యక్తమవుతున్న ఆ పరిస్థితులు కనబడుతున్నాయంటే మీరే ఆలోచించండి కాళేశ్వరాన్ని విమర్శిస్తే కరువు కాటే కాటేసే అన్నట్టుగా ప్రధానంగా కూడా మీరు ఒక్కసారి ఆలోచించండి నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నా అంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది తెలంగాణలో అత్యంత ప్రతిష్టాత్మక కీలకమైన ప్రాజెక్ట్ ఇది తెలంగాణ రాష్ట్రానికి ఒక వరప్రాయిన గుండె లాంటిది అనేది మనకు చాలా అవసరం తాగడానికైనా వ్యక్తిగత అవసరాలకైనా పంటలకైనా మనం బ్రతకడానికి అలాంటి దాన్ని ఆగం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది ఇక మీరే ఆలోచించురు ఇక సీఎం కేజ్రీవాల్ పై ఎన్ఐఏ కేసు వంట చూడొచ్చు మొత్తానికి ఆఫ్కో సంబంధించి ఆ కలిస్తాని నిధుల ముట్టిన ఒక ఆరోపణకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఒక కేసు అయితే నమోదైంది దానికి సంబంధించిన విచారణ జరుగుతుంది ఇదంతా మోదీ కుట్రే అంటూ ఏంది అంటే ఆయన చెప్పినట్టు వినకపోతే ఈ విధంగా కుట్రలు చేస్తున్నాడు అనేది ప్రధానంగా కూడా కేజ్రీవాల్ ఆరోపిస్తున్న పరిస్థితి మరి ఏం జరుగుతుంది ఏం కథ అనేది కూడా చూడండి నేను మొత్తానికి ఏమంటున్నా